కృష్ణ గడు అంటే ఒక రేంజ్ అనే సినిమా ఆహాలు స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకు అంత బాగా అనిపించలేదు, కానీ కొన్నిటికి ఓకే అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చేమో అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరో ఫాదర్ సొంత ఇల్లు కట్టుకుంటూ చనిపోతాడు. ఇక ఆ ఇంటిని ఎలాగైనా పూర్తి చేయాలని హీరో కష్టపడుతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్తో లవ్ స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ హీరో లవ్ స్టోరీలోనూ ఇల్లు కట్టడంలోనూ సక్సెస్ అయ్యాడా లేదా అనేది సినిమా. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే, ఈ సినిమా టైటిల్ కృష్ణ గడు అంటే ఒక రేంజ్, కానీ సినిమాలో ఎక్కడ కూడా ఒక రేంజ్ అనిపించేలా ఒక సీన్ కూడా ఉండదు. అయినా సరే సినిమాలో ప్రతి సీన్ లోనూ ఎలాగోలాగా కృష్ణ గడు అంటే ఒక రేంజ్ అని అంటూనే ఉంటారు. ఇక సినిమాలో స్టోరీ లైన్ కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇప్పటికే మనం చాలా సార్లు చూసిన స్టోరీలోనే ఉంటుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలేజ్ లో ఉన్న క్యారెక్టర్ని, హీరో హీరోయిన్ లవ్ స్టోరీని చూపించడానికి సరిపోయింది. అవన్నీ కూడా సీన్ టు సీన్ అలా లాక్కుంటూ వెళ్ళినట్టుగానే ఉంటాయి. కాకపోతే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల ఆ సీన్స్ అయితే ఓకే అనిపించాయి. ఇక సినిమాలో హీరో అయితే ఇల్లు కట్టుకోవాలి, హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అనే పాయింట్లతోనే సెకండ్ హాఫ్ ఉంటుంది అన్నట్టుగా సింపుల్ గా ఇంటర్వల్ బ్లాగ్ అయితే ఇస్తారు. కానీ సెకండ్ హాఫ్ అయితే ఆ పాయింట్లతో స్టార్ట్ అయ్యి ఒక ఫ్లో అంటూ లేకుండా ఇటు వెళ్ళిపోతుంది. అది చూసినప్పుడు నాకైతే చెప్పాలనుకున్నదే సింపుల్ పాయింట్, దాన్ని కూడా సరిగ్గా ఎమోషన్తో చెప్పకుండా అటు ఇటు ఎందుకు తిప్పుతున్నారా అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో వెంట వెంటనే వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన హీరో హీరోలందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయ్యి టైం పాస్ కోసం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఓటీటీలోనే ఉంది కాబట్టి ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఈ సినిమాని ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.